రిపోర్ట్ చేయటం పలా సినిమా తీస్తున్నారు, మా నాయకుడినే కిండలు చేస్తున్నారు, మా నాయకుడిని అవమాన ప్రస్థానం తీస్తున్నారు, ఆ సినిమా ఆపండి, ఆ సినిమా ఆపండి. అలా చాలా సినిమాలకి వాళ్ళకి ఏ సినిమా మీద డౌట్ వస్తే ఎమ్మటే ఎలక్షన్ కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వటం, ఆ సినిమా ఆపేయండి ఎలక్షన్ అయిపోయేదాకా, ఏమిటి దౌర్భాగ్యం. అలాగే నా సినిమా మీద కూడా ఒక మహానుభావుడు మోహన్ రావు అని చిత్తూరు అంట తెలుగుదేశం కార్యకర్త అయి ఉండొచ్చు గ్యారంటీగా, అదే రిపోర్ట్ ఇచ్చాడు. పోసారానికి సినిమా తీస్తున్నాడు, సినిమా పేరు వేరే తప్పు చెప్పాడు, ముఖ్యమంత్రి గారు మాట తప్పారు అని వాడే క్వశ్చన్ వేసుకొని వాడే ఆన్సర్ వేసుకొని, అసలు నా సినిమా నేనే చూసుకోవాలి. ఇంతవరకు షూటింగ్ మొన్నే అయింది, దాన్ని ఎడిటింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పాలి, ఫస్ట్ కాపీ తీయాలి, ఏముందో నాకు తప్ప ఎవడో తెలియదు. ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలా, ఇదే ఫస్ట్ ప్రెస్ మీట్ నా సినిమా గురించి. కానీ వాడు సినిమా చూసినట్టు, ఆ సినిమాలో ఆ చంద్రబాబుని తిట్టినట్టు, చంద్రబాబును మలయం చేయడానికి ఈ సినిమా తీశాడు, వైఎస్ఆర్ పార్టీకి ఉపయోగపడేలాగా ఈ సినిమా తీశాడు, కాబట్టి సినిమా ఆపండి. వాడికి ఎవడు చెప్పాడు చంద్రబాబును మలయం చేయడానికి నేను సినిమా తీశానని? చంద్రబాబును తిట్టడానికి ఎవడైనా సినిమా తీస్తాడా? బుద్ధున్నాడు. చంద్రబాబు గురించి ఏం తెలియదు జనాలకు చెప్పండి మీరు. చంద్రబాబు ఎలాంటి వాడో జనం తెలుసు కదా. కొత్తగా అన్ని కోట్లు పెట్టి సినిమా ఎందుకు తీయటం? చంద్రబాబు దొంగ తెలుసు కదా. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు తెలుసు కదా. చంద్రబాబు రామారావు చంపాడు ఎన్టీ రామారావుని తెలుసు కదా. ఓటుకు నోటుకు 50 లక్షలు ఖర్చు పెట్టాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, టీవీలో దొరికాడు కదా. 23 ఎమ్మెల్యేలు కొన్నాడు, ఎమ్మెల్యేలను కొని కొంతమంది ముఖ్యమంత్రులు చేశాడు తెలుసు కదా. చంద్రబాబు అన్ని కులాలను అమ్మలక్క తిడతాడు మీకు తెలుసు కదా. ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా. ఎస్టీ కులంలో పుట్టినవాడు అట పుట్టొచ్చా, అప్పర్ క్యాస్ట్లో పుట్టాలి కానీ అని లైవ్ కూడా ఉంది కదా, మీకు క్లిప్పింగ్ ఉంది కదా. ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా. వాళ్ళ ఎమ్మెల్యే గారు, ఒరే మీరు దళితులు, మీకెందుకురా రాజకీయాలు, దళితులు మాలా మాదిగా అందరూ ఉంటారు కదా పాపం, అంటే వాళ్ళకి రాజకీయాలు ఎక్కర్లేదా? ఒరే మీరు దళితులు అంటే వెనకబడ్డవారు, మీకెందుకురా రాజకీయాలు, మాకు కావాలరా రాజకీయాలు, మాకు కావాలరా పదవులు అని ఓపెన్గా తిట్టాడు తెలుగుదేశం నాయకుడు. ఇంక జనాలు తెలుసు కదా, చంద్రబాబు తిట్టిస్తాడు కదా. ఇంక చంద్రబాబు ఏ అదోపంలో చేయలేదు మీరు చెప్పండి. కాపులను తిట్టించాడు, బ్రాహ్మణులు తిట్టాడు, నాయ బ్రాహ్మణులు తిట్టాడు, మాలను తిట్టారు, మాదిగని తిట్టారు, ఓ తిట్టాడు ఏమో చా ఈయన కొడుకులను తిట్టాడు వర్ర రామయ్య, మాది కుర్రాన్ని చదువుకున్న కుర్రాన్ని పట్టుకొని దొడుకులు హీనంగా తిట్టాడు. ఇంకో తెలుగుదేశం ఎమ్మెల్యే చంద్రబాబు తిట్టాడు ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని. ఒక ముఖ్యమంత్రి పక్క కులాల గురించి ఇంత ఘోరంగా తిట్టి పోని చివరి కమ్మాలను వదిలిపెట్టాడా? కమ్మాలను కూడా వదిలిపెట్టడం. చంద్రబాబు ఏది వదిలిపెడతా అంటే ఓటర్లు మాత్రమే వదిలిపెడతాడు, మనుషులు వదిలిపెట్టడు. తనకి ఫలాన వాడు వ్యతిరేకం అంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తాడు. ఎన్నో మటేటెంప్ట్లు మీకు తెలుసు, కోడి కత్తి మీకు తెలుసు, చేస్తాడు నాకు తెలియదు అంటాడు. ఇక ఇంత దుర్మార్గుడైన ముఖ్యమంత్రి గురించి కొత్తగా ఏ సినిమా తీస్తాను చెప్పండి అయ్యా? ఇవన్నీ ప్రజలకు తెలుసు, ఇవి కాకుండా సినిమాలు నేనేం పెడతా, ఇంకా ఏం పెట్టలా. కానీ పెట్టే అనుకుంటారు, ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్టీ రామారావు మీద సినిమా తీశారు, మండల అధ్యక్షుడు 2-3 సినిమాలు తీశారు. రామారావు గారు చెప్పారు, సార్ మీ గెటపై సినిమా తీశారంట రామ. ఓహో అవునా, నేను చూసామండి, సేమ్ వారు నాలా యాక్ట్ చేశారు అని హుందాగా తీసుకున్నాడు. దట్ ఈస్ ది లీడర్ క్వాలిటీస్, అది హ్యూమన్ బీయింగ్ క్వాలిటీ. నువ్వు ఎందుకు లంగా పనులు చేయాలి? వాడు సినిమా తీస్తున్నాడేమో, ఈడు సినిమా తీస్తున్నాడేమో, వాడు టీవీలో పెడతాడేమో, వాడు వెబ్సైట్లో పెడతాడేమో, నెట్లో పెడతాడేమో, చూడండి టప్ప 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 తీసేయండి. అది తీసే, నువ్వెందుకు అధివేశాలు వేసావు? నువ్వెందుకు వెన్నుపోట్లు పడిచావు? నువ్వెందుకు అవినీతి పనులు చేస్తున్నావు? ఎందుకు లంగా పనులు చేస్తున్నావు? ఇన్ని ఎలా పనులు చేస్తావు? నీ గురించి ఏం అనకూడదు. నువ్వు ఉంది ప్రజాస్వామ్యంలో, నువ్వు మీ ఇంట్లో కూర్చుంటున్నావా? పర్సనల్ ప్రైవేట్ పరిశ్రమ నువ్వు, నీ గురించి మేమేం మాట్లాడకపోవడానికి, చట్టం మాట్లాడుకోవడానికి నువ్వు కాదుగా, ప్రజల పరిశ్రమని కదా నువ్వు బిళ్ళపిస్తున్నావు. కాబట్టే ముఖ్యమంత్రి అయ్యావు అని అబద్ధాలు చెప్పి మేనిఫెస్టోలో 100 రకాలు చెప్పి వీ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అని మరి నేను విమర్శించుకుంటే ఎలా ఉంటారు? బట్ నేను విమర్శించలా సినిమాలో అనే మీ కార్యకర్తతో మీ లెటర్ పంపించారు. అదే నేను ఎలక్షన్ కమిషనర్ గారిని పెద్దవారిని గౌరవంగా అడుగుతున్నా, సార్ వాడెవడో పోసాని సినిమా తీశాడు,
చంద్రబాబును మలయం చేయడానికి అన్నారు కదా, నేను లేదు. కానీ వాడేవాడు లెటర్ రాశారని చెప్పి నాకు లెటర్ పంపించారు. సార్ ఇది న్యాయమేనా? రేపు ఊరికో లెటర్ పంపిస్తాను నామేనా. రోజు నేను బస్ పాస్ తీసుకుని తిరగాల్సిందే అమరావతి. కొంచెమన్నా ఆలోచిస్తావా మీరు? ఇప్పుడు నేను కూడా పెడతా అయితే చంద్రబాబు పలానా పలానా దొంగ పనులు చేశాడండి ఎలక్షన్ సంబంధించినవి అంటాను. చంద్రబాబు లెటర్ రాసి పిలిపిస్తారా? జగన్ జోకర్ అని తిట్టాడు లోకేష్ బాబు, ఒక ప్రతిపక్ష నాయకుడిని. ఆయన క్యారెక్టర్ మలయం చేశాడు. నేను లోకేష్ మీద కేసు పెడతా. లెటర్ పంపించి పిలిపిస్తారా మీరు? నన్ను ఎందుకు పిలిపిస్తున్నారు అంటే ముఖ్యమంత్రికి ఒక నీతి, లోకేష్ బాబుకి ఒక నీతి, పోసానికి ఇష్టం బచ్చాగాడికి ఒక నీతా? మీది రాజ్యాంగ వ్యవస్థ కదా, ప్రజాస్వామ్యంలో నేను పౌరున్నే కదా, అన్ని పౌరులకి సమానమైన హక్కులు బాధ్యతలు ఉంటాయి కదా. మరి నేను ఎందుకు చిన్న ఉన్నా చెప్పి నాకు లెటర్ పంపిస్తారా? ఇదే రిపోర్ట్ని చంద్రబాబు మీరు ఇస్తారా? ఇస్తా. ఎలక్షన్ కమిషన్ గారు పంపిస్తారా? పలానా పోసాన కృష్ణమల్లి మేము లెటర్ రాశాడు, వచ్చి కూర్చో సంజాసి ఇవ్వు అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. చెప్తారా? మీ కాళ్ళని దండం పెడతా, మీ పాదారోధనం చేస్తా, మీ కాళ్ళు పసుపు నీళ్ళతో కడుగుతా. మీది రాజ్యాంగ వ్యవస్థ, స్వతంత్ర వ్యవస్థ, అలాగే ప్రవర్తిస్తే మీకు వేల 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 నమస్కారాలు. అన్నీ ఉన్నాయి. సుబ్రహ్మణ్యం గారు పైకి వెళ్ళి నా లెటర్లు పెట్టండి, ఎలక్షన్ కమిషన్ లెటర్లు తొందర అర్జెంటు పెట్టండి. పట్టుకొచ్చే ముందు మీకు మాట చెప్తా. ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకు కానీ మీకు కానీ, సార్ ఎవడు దొంగో దొంగనే చెప్పండి, ఎవడు లుచ్చానో లుచ్చానే చెప్పండి, ఎవడు మంచోడో మంచోడోనే చెప్పండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కులాలకి అన్ని మతాలకి మేము ఒక మాట చెప్తున్నా, ఏ కులం వాడు కూడా ఇంక్లూడింగ్ కమ్మ చంద్రబాబు అనేవాడికి ఓటు వేయవద్దు. అతను ఒక పెద్ద దొంగ, అబద్ధాల మనిషి, అవినీతి పరుడు, ఇంత కూడా విలువలు లేకుండా బతుకుతున్న మనిషి. ఎందుకంటే అన్ని కులాలు తిట్టారు చంద్రబాబు. ఎందుకు వేస్తారు మీరు? చంద్రబాబు గారికి ఎవరైనా ఓటు వేస్తే అది కమ్మ రాజ్యానికి ఓటేసినట్టే, కమ్మ కులానికి మాత్రమే ఓటేసినట్టు, కమ్మ దేశానికి మాత్రమే ఓటేసినట్టు. మరొకసారి మీరు పొరపాటు చంద్రబాబు ఓటేసి గెలిపించారో ఆంధ్రదేశం కమ్మ రాష్ట్రం అయిపోతుంది, నాశనం అయిపోతుంది ఆంధ్రదేశం. ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒకప్పుడు ఎమ్మెల్యే ఉంచున్నా చిలకలూరిపేటలో, మీకు తెలుసు, మీకు ఆల్రెడీ చెప్పా. ఒక అమ్మాయి ఏముంది, ఏమయ్యా మన తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారంటే మరి చిరంజీవి గారికి ఓటేస్తే కాపులకు ఓటేసినట్టంట, కాపులు మన గెలవనీయనంటే వాళ్ళు గెలిస్తే. ఇలాగా చంద్రబాబు గారు పార్టీ ఇంజెక్ట్ చేసింది జనాల్ని. అంటే చిరంజీవి గారు నుంచి ఉంటే మీకు వ్యతిరేకంగా అది కాపుల పార్టీ, కాపులకు ఓటేయద్దు. అలాగే ఏ కులమైనా సరే ఎందుకు ఓటేయద్దు అంటున్నానంటే, ఏ కులాన్ని తట్టుకుంటూ వదిలిపెట్టావు? ఆ రోజు చిరంజీవి గారు నుంచున్నారు, చిరంజీవి గారి కుటుంబాన్ని, చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఘోరంగా తిట్టించావు కదా మీ పార్టీ నాయకులతో. ఈరోజు పవన్ కళ్యాణ్, కేవలం పవన్ కళ్యాణ్ వల్లే కదా లాస్ట్ టైం నువ్వు గెలిచావు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇది మంచి ఇది చెడు అని చెబుతుంటే అమ్మ రెక్కలు తిట్టిస్తావా? పవన్ కళ్యాణ్ నిన్నే పవన్ ప్రెస్ మీట్లో బాధపడుతూ చెప్పాడు, ఎవరిని వదిలేశావు? మొన్నదాకా కాళ్ళు పట్టుకున్నావు మోడీ గారివి, మోడీ సెలవు చెప్పావు, అదే మోడీని హీనంగా తిడుతున్నావు. ఎవరు వదిలిపెట్టావు? రాహుల్ గాంధీని తిట్టావు, సోనియా గాంధీని తిట్టావు, ఇప్పుడు వాటేసుకున్నావు, ఇప్పుడు ముద్దు పెట్టేసుకుంటున్నావు. నువ్వు ఎవరు వదిలిపెట్టావు? నీకు అనుకూలంగా ఉంటే వాడు మంచోడు, అనుకూలంగా లేకపోతే వాడు వెదవ. ఇది నీ స్ట్రాటజీ. ఇది ఇదిగోండి సార్, ఇది మీకు ఇస్తాను. ఇదో దీని ద్వారా నాకు ఎలక్షన్ కమిషనరు నాకు నోటీస్ వచ్చింది. ఏది సినిమా ఎవరు చూడకుండా, నేను కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా, ఎలక్షన్ కమిషన్ పెద్ద సంస్థ కదా, అసలు నేను అనౌన్స్మెంట్ కూడా చేయకుండా పలా సినిమా తీస్తున్నాను అని కూడా నేను చెప్పకుండా ఎవరో లెటర్ రాస్తే
అంత పెద్ద సంస్థ ఒక వ్యవస్థ నాకు లెటర్ పంపించొచ్చా? అయినా నేను రెస్పెక్ట్ ఇచ్చి తిరిగి లెటర్ రాశా, గురువు గారు నేను అలాంటి సినిమా తీయటం లేదు, ఏదైతే ఏ పేరు చెప్పారో ఆ టైటిల్ నేను పెట్టలేదు, నా సినిమా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇది వ్యక్తిగతంగా ఎవరు నేను తిట్టడం లేదు, ఇది మేనిఫెస్టో గురించి.